फूड प्रोसेसिंग सोसाइटी एपीएफसीएस गवर्नमेंट ऑफ आंध्र प्रदेश ट्रेनिंग प्रोग्राम मंडपेट एडिट दासरी नारायणराव भवन जी दासरी नारायणराव ट्रस्ट भवन मैनेजिंग ट्रस्ट चेयरमैन कामन प्रभाकर आध्वर्यंलो जरिगिन ई कार्यक्रमंलो पीएमएफई स्कीम पै आयन अवगाहन कल्पिंचारु। ई कार्यक्रमानिकि शासन मंडलि सभ्युलु तोट त्रिमूर्तुलु मंडपेट एमएलए वेगुल जोगेश्वर हाजरयारु। ముఖ్యంగా ఇక్కడ రెడీ టు ఈట్ స్నాక్స్ స్నాక్స్ చేయడానికి కావాల్సిన పరికరాలన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ। దీంతో రెగ్యులర్గా మన బూందీ కానీ కారపూస కానీ ఇలాంటివి తిరుబండారాలన్నీ చేసుకునే మిషనరీ ఇక్కడ ఉంది। తర్వాత మన పిండి ఫ్లోర్లు రకరకాల పిండి పదార్థాలు తర్వాత మసాలాలు ఇవన్నీ కూడా మనం పొళ్ళు చేసుకోవడానికి కారపొళ్ళు అన్నీ చేసుకునే మిషనరీ పల్వరైజర్ కూడా ఉందండి। తర్వాత ఇక్కడ డో మిక్సింగ్ మన బ్రెడ్ కానీ ఇవన్నీ చేయడానికి మన చేతితో ఈవెన్గా కలుపుకోవడానికి డో మిక్సర్ లాంటివి ఇలాంటివి కూడా తర్వాత మన అప్పడాలు చపాతీ రోటీ లాంటివి కూడా చేసుకోవడానికి కావాల్సిన టెక్నికల్గా మిషనరీ కూడా ఇక్కడ ఉందండి। తర్వాత మన కొబ్బరికి సంబంధించిన డెసికేటెడ్ పౌడర్ అవి చేయడానికి కావాల్సిన మిషనరీ కూడా ఉంది। తర్వాత మన సోలార్ డ్రయర్స్ కూడా ఉన్నాయి। తర్వాత మసాలా మిక్సర్లు అని చెప్పేసి ఏవైనా సరే మసాలాలు అవి కలుపుకోవడానికి అది కూడా ఈ మసాలా మిక్సర్ కూడా ఉందండి। ఈ సోలార్ డ్రయర్లో కూడా కాయగూరలు కానీ పళ్ళు కానీ అన్నీ కూడా దీంట్లో డ్రై చేసుకోవడం ద్వారా దాని యొక్క షెల్ఫ్ లైఫ్ సంవత్సరం నుంచి సంవత్సరాల వరకు పెరిగి మనకి జనరల్గా ప్రతి రైతు కూడా పండిన పంటకి సరైన గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పేసి అందరూ ఆవేదన చెందడం అనేది సర్వసాధారణం। ఎందుకంటే దానికి ఉన్న ఇప్పుడున్న రాను రోజుల్లోనే ఎక్కువ టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళ యొక్క షెల్ఫ్ లైఫ్ని ఈ సోలార్ డ్రైవ్ ద్వారా పెంచుకొని ఎక్కడైనా సరే ఈరోజు సిటీల్లో అందరూ కూడా రెడీ టు ఈట్ రెడీ టు కుక్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు। కాబట్టి ఈ సోలార్ డ్రైవర్లో డ్రై చేసిన ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ ఇవన్నీ కూడా షెల్ఫ్ లైఫ్ పెరగడం ద్వారా మనము రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనే దానికి సంబంధం లేకుండా నిత్యావసర వస్తువులుగా మన ఇంట్లో కూడా రెగ్యులర్గా వాడుకోవడానికి కూడా చాలా ఉపయోగం ఉంటుందండి। సో ఈ సోలార్ డ్రైయర్లు కూడా అన్ని విధాలుగా డ్రై ఫిష్ చేసుకోవచ్చు తర్వాత ప్రాన్ కానీ ఇవన్నీ కూడా డ్రైయింగ్ చేయడానికి మెయిన్గా ఈ సోలార్ డ్రైయర్ ఉపయోగపడతాయి। థ్యాంక్స్ అందరికీ నమస్కారం। ఈరోజు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ ట్రైనింగ్ సెంటర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది। ఈ ఇనాగ్రేషన్ ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు కావచ్చు నిరుద్యోగ యువతి యువకులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఆహార సంబంధిత వ్యాపారాల్లో మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు। ప్రస్తుతం ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా ఎవరికైనా సరే 35% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది। బ్యాంకర్స్ బ్యాక్ అండ్ సబ్సిడీ అంటారు దీన్ని। దీంతో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ అంటే మనకి తూర్పుగోదావరి జిల్లాకి ఓడిఓపీగా కొబ్బరి ఉందండి। కొబ్బరికి సంబంధించిన వజ్జన కోకోనట్ ఆయిల్ కావచ్చు డెసికేటెడ్ పౌడర్ కావచ్చు కోకోనట్ రిలేటెడ్ ఏదైనా సరే వ్యాపారం చేయాలనుకున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే ఈ కొబ్బరి రిలేటెడ్గా కొత్త పరిశ్రమలు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది 35% సబ్సిడీ ఉంటుంది। లేదు అనుకుంటే ఆల్రెడీ ఏదైనా వ్యాపారాలు మసాలా పౌడర్లు కావచ్చు బేకరీ కావచ్చు స్వీట్ షాపులు కావచ్చు రకరకాల తిరుబండారాలు ఆల్రెడీ తయారు చేస్తున్న పచ్చళ్ళు కావచ్చు ఇలా చేస్తున్న డ్వాక్రా మహిళలు కానీ ఆల్రెడీ చేస్తున్న పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళు మిషనరీ పెంచుకోవాలన్నా ప్రొడక్షన్ పెంచుకోవాలన్నా సరే ఈ స్కీమ్ ద్వారా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చండి। ఇది మ్యాక్సిమం లిమిట్ వచ్చి 10 లక్షల వరకు 35% 10 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది। దీంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే గ్రామ స్థాయిలో వాళ్ళకి దొరుకుతున్న వనరులను ఉపయోగించుకొని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం। ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఈ ట్రైనింగ్ కూడా 3 రోజులు జరుగుతుందండి। ఈ 3 రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ లైసెన్స్ అంటే ఏంటి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అంటే ఏంటి తర్వాత హైజీనిక్ స్టాండర్డ్స్ అంటే ఏంటి డిపిఆర్ ఎలా తయారు చేసుకోవాలి మనకి దొరుకుతున్న ముడి సరుకుని ఎలా మనము విలువ జోడించి కొత్త ఉత్పత్తులను ఎలా తయారు చేసి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ప్యాకేజింగ్ ఎలా చేసుకోవాలి ఇలాంటి అన్నింటి మీద కూడా అవగాహన కలిగించడం జరుగుతుందండి। ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆకాంక్షిస్తున్నాను।